కోట్ల ఇడ్లీలు కొనుక్కుంటావే నీకెందుకు లైఫ్ ఎంజాయ్ చేస్తావు నీకెందుకు ఇలా మాట్లాడడానికి మీ ఇద్దరికి సిగ్గుగా లేదు ఒక అమ్మాయిని కిడ్నాప్ చేసి ఆ డబ్బులతో ఎంజాయ్ చేయాలనుకుంటున్నారా మగళ్ళేనా మీరు ముందు మెసేజ్ తీసేయి ఏయ్ అసలు మా గురించి ఏమనుకుంటున్నావు కొంచెం మర్యాదగా మాట్లాడు నీకు మర్యాద ఇచ్చేదేంట్రా నువ్వు దొంగవదవ్వి yes దొంగనే నన్ను దొంగం చేసింది ఎవరో తెలుసా నీకు ఏ ఈ సమాజం నిన్ను దొంగం చేసిందా అవును ఈ సమాజంలోని ఒక వ్యక్తి నన్ను దొంగం చేసాడు వాడే వీడు ఇతను నన్ను దొంగం చేసాడా yes I'm a post graduate తమ్ముడు అన్నయ్య అక్కడే ఉండి చెప్పు అలాగే I'm a post graduate ఉద్యోగం కోసం ఎన్నో ప్రయత్నాలు చేశాను ఎన్నో ఇంటర్వ్యూలు ఫేస్ చేశాను ఎవరు ఉద్యోగం ఇవ్వలేదు బట్ దిస్ ఇస్ లాస్ట్ ఇంటర్వ్యూ సింగిల్ ఆఫీసర్ अरिस्ते पोडुस्ता నన్నే చేయొద్దు నీకు డబ్బు కావాలంటే ఆ బీరువాలో ఉంది నగలు కావాలంటే ఆ బీరువాలో సగం మా ఆవిడ ఒంటి మీద సగం ఉన్నాయి మా ఆవిడ పక్క గదిలో ఉంది అక్కడికి వెళ్లి నీకు కావాల్సినవన్నీ దోచుకో నన్ను మాత్రం చంపొద్దు నాకు ఇవేమీ అవసరం లేదు రేపు మీ ఆఫీసులో ఇంటర్వ్యూ ఉంది కదూ విక్రమ్ అనే అతను వస్తాడు అతనికి నువ్వు జాబ్ ఇవ్వాలి ఇవ్వకపోతే మీ ఆవిడి గోకుతా అమ్మో వద్దు నువ్వు ఆవిడి గోకితే నాకు దొరద వస్తుంది నే గొక్కోలేను నువ్వు చెప్పినట్టే అబ్బాయికి ఉద్యోగం ఇస్తా ఇప్పుడు పడుకో మార్నింగ్ సార్ గుడ్ మార్నింగ్ మీరేనా విక్రమ్ అవును సార్ అయ్యో నిలబడే ఉన్నారు కూర్చోండి పర్లేదు సార్ ఎందుకలాగా కూర్చోండి థ్యాంక్ యూ తమర్ని మా ఆఫీసులో జాబ్కి సెలెక్ట్ చేశాం ఆ విషయం నాకు తెలుసు కానీ ముందు ఈ విషయం ఎంతో చెప్పండి 25,000 రూపాయస్ అంతేనా ఇక్కడ మాక్సిమం సాలరీ అంతే ఇంతకి నా జాబ్ ఏంటి మీ ఇష్టం మీరు ఏ సీట్ లో కావాలంటే ఆ సీట్ లో కూర్చోవచ్చు పక్కన ఆ సీట్ లో తప్ప మీరు ఎన్ని లీవులైనా వాడుకోవచ్చు ఎన్ని లోన్లైనా వాడుకోవచ్చు కానీ నాది ఒక చిన్న రిక్వెస్ట్ ఏంటది ఇంటర్వ్యూ చేయకుండా జాబ్ ఇస్తే ఏం బాగుంటుందో చెప్పండి అందుకని నేను మిమ్మల్ని ఒక స్మాల్ క్వశ్చన్ అడుగుతాను మీరు దానికి స్మాల్ ఆన్సర్ ఇస్తే చాలు అడుకోండి అడగండి తమరు బాగా ప్రిపేర్ అయ్యి వచ్చారు అవును మిమ్మల్ని రికమెండ్ చేయడానికి రాత్రి ఒక ఆయన మా ఇంటికి వచ్చారు ఆయన ఎవరు మీ బంధువా మీ శ్రేయోభిలాష మీ ఫ్రెండా లేకపోతే ఎవరినన్నా హైర్ చేశారా అతను అది మాకు చెప్పడానికి మీకు మొహమాటంగా ఉంటే ఆ వెనకాల ఉన్న ఆయనకి చెప్పండి చాలు విక్రమ్ సార్ విక్రమ్ సార్ విక్రమ్ సారా విక్రమ విక్రమ్ అవును వాడి మీద ఏదో మర్డర్ అటెంప్ట్ చేసావంట వాడి పెళ్ళాన్ని రేప్ చేయబోయావంట నా క్యారెక్టర్ నువ్వు చేస్తావా సార్ షట్ అప్ ఇదేంటో తెలుసా రౌడీ షీ ఒక్కసారి దీంట్లో నీ పేరెక్కిందనుకో రోజుకు 3 సార్లు నువ్వు ఈ స్టేషన్ కి రావాలి ఎందుకు సార్ ఎక్కడెక్కడ మెత్తగా ఉందో అక్కడక్కడ తన్నించుకోవాలి సార్ సార్ ఉద్యోగం కోసం అతను భయపెట్టాను కానీ నేను క్రిమినల్ కాదు సార్ సరేరా నిన్ను చూస్తే జాలేస్తుంది ఓ 5,000 ఇచ్చి ఈ రౌడీ షీట్ తీసుకో 5,000 నేను ఎక్కడి నుంచి తేగలను సార్ నీ దగ్గర కత్తుంది మంకీ క్యాప్ ఉంది పైగా గోడదూకే ధైర్యం ఉంది అంటే నన్ను దొంగతనం చేయమంటారా ఒక పోలీస్ ఆఫీసర్నై ఉండి నిన్ను దొంగతనం చేయమంటానా నీ దగ్గర కత్తుందిరా
మంకీ క్యాప్ ఉందిరా పైగా కూడా దూకే ధైర్యం ఉందిరా నా దగ్గర ఈ రౌడీ షీట్ ఉందిరా అర్థమైంది సార్ కష్టపడి సంపాదించాలి వస్తాం సార్ ఆ ఆగాగాగు ఏం సార్ ఇది ఎమర్జెన్సీ కోట నాటకాల పోలీస్ డ్రెస్ ఆపదొచ్చినప్పుడు ఆదుకుంటుంది ఓకే సార్ వెయిట్ వస్తాం సార్ అలా నన్ను దొంగం చేశాడు ఇప్పటి వరకు 15000 తీర్చాను ఇంకా 10000 బాకీ ఉంది అవునా వీడి సంగతి సరే నువ్వు చెప్పు నువ్వు చూడడానికి జెంటిల్మెన్ లా స్మార్ట్ గా సాఫ్ట్‌వేర్ ఇంజనీర్ లా ఉన్నావు నువ్వెందుకు వీడితో కలిసి ఈ పనులన్నీ చేస్తున్నావు ఎందుకంటే మేము ఇద్దరం అన్నదమ్ములం పర్లేదన్నయ్య కూర్చొని చెప్పు దట్స్ మై బ్రదర్ ఎందుకంటే మేము ఇద్దరం అన్నదమ్ములం నేను ఒక ఎల్ఐసి ఆఫీసర్ దగ్గర ఏజెంట్ గా పని చేస్తున్నాను మాకు అర్జెంట్ గా 10 లక్షలు అవసరం వచ్చింది వెళ్ళి ఆయన లోన్ అడిగాను ఆయన ఇంకొక ఆయన దగ్గర పంపించారు ఆయనే ముళ్ళపూడి హరిచంద్ర ప్రసాద్ చౌదరి గారు ఊర్కా సార్ ఒక్కసారి ముళ్ళపూడి హరిచంద్ర ప్రసాద్ చౌదరి గారిని కలవాలి ఒక్కసారి చౌదరి గారిని కలుస్తాను సార్ అరే భలే ఉందే మీరు జావ్ అంటే అది బావ్ అంటుంది ట్రైనింగ్ ఇచ్చారా మైనే ట్రైనింగ్ దియా భలే ఇచ్చారండి ఆ ఏది ఇంకొకసారి జావ్ అనండి దేఖో డమ్మీ జావ్ జావ్ దేఖా ఆహా భలే వెళ్తుందండి ఆయ్ ఒక్కసారి ఆవనండి ఐసా డమ్మీ ఆవ్ ఆవరే దేఖా తూ ఆ దేఖా సార్ ఎవరికొక్కైనా వాళ్ళ ఇంట్లోకి జావ్ అంటే లోపలికి వెళ్తుంది ఆవ్ అంటే గేట్ దాకా వస్తుంది అలా కాదు సార్ మీరు గేట్ తీసి జావ్ అని చెప్పండి బయటికి వెళ్తుంది ఆవ్ అని చెప్పండి లోపలికి వస్తే మీ ట్రైనింగ్ గ్రేట్ అనుకుంటా మేరా ట్రైనింగ్ డౌట్ కర్తే తూ తూ దేఖో దిఖాఓ నిఖాల్ కే అరే నువ్వు గేట్ తీరా దర్వాజా ఖోలో అరే గేట్ తీరా మైనే ఖోలుంగా ఇవాన్ మామా జావ్ దేఖా మేరా ట్రైనింగ్ ఆహా कुत्ता को आओ बोलो आओ हाँ डमी आओ ना आजा बेटा आजा जा 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 मेरा कुत्ता कहाँ गया तुम्हारा कुत्ता हाँ नोर मुश्किल है लड़को अरे कुत्ते तुम कुत्ते को हाफ ट्रेनिंग दिया मैं अंदर कुत्ता को फुल ट्रेनिंग दे दूंगा गुड मॉर्निंग सर गुड मॉर्निंग मैं सिट सर थैंक यू सर हू आर यू ना पेर शिवाजी सर एलआईसी एजेंट मन दर अभय मित्र ने कोत्त पालसी वच्चिंदि सर मीरु 2 कोट्ल रूपायल पालसी चेस्ते नाकु 10 लक्षल कमीशन वस्तदि सर ना कुटुंबं बागुपडुतुंदि సపోజ్ మీ టైం బాగాలేకపోయారనుకోండి మీకు 10 కోట్లు వస్తుంది సార్ మీ కుటుంబం బాగుంటుంది సార్ ఈజీ మనీ వెరీ గుడ్ రిటర్న్స్ మంచి పాలసీగా సార్ ఇంతకీ నువ్వు లోపలికి ఎలా వచ్చావు గేట్లోంచి వచ్చాను సార్ మా ఘోర్కా కుక్క రానివరే మిమ్మల్ని కలవడానికి ఒక చిన్న ట్రిక్ ప్లే చేశా సార్ ఏంటది ఏం లేదు సార్ ఘోర్కా కుక్కని జావు అంటే వెళ్తుంది ఆవు అంటే వస్తుంది అలా కాదు గేట్ తీసి జావు అనుమన్నాను వెళ్ళింది సార్ ఆవు అనుమన్నాను సార్ రాలేదు సార్ వాడు కుక్కెనకల పరిగెత్తాడు నేను గేట్ లోంచి ఇంట్లో పరిగెత్తాను ఆ కుక్క ఎందుకు తిరిగి రాలేదో చెప్పమంటారా సార్ చెప్పు దేర్ ఆర్ టు రీజన్స్ సార్ వన్ ఇస్ హ్యూమానిటేరియన్ గ్రౌండ్స్ అండ్ అనదర్ వన్ ఇస్ కమర్షియల్ ఆస్పెక్ట్ విచ్ ఐ కెన్ టెల్ యు ఫస్ట్ సార్ ఏది ముందు చెప్పమంటారు నేను ఎన్ఆర్ఐ ని తెలుసు కదా తెలుసు సార్ మరి ఇంగ్లీష్ ను తెలుగులో ట్రాన్స్లేట్ చేస్తున్నాం ఎందుకు క్షమించండి సార్ సారీ ఆ మొదటిది ఏదో చెప్పు హ్యూమానిటేరియన్ గ్రౌండ్స్ మానవతా దృక్పథం మీరు మీ కుక్కకి బంగారం తినిపిస్తున్నారు బంగారం లాంటి కోట్లో ఉంచారు దానికి ఎంతో సుఖం ఉంది కానీ స్వేచ్ఛలేదే అందుకే కోట గేట్లు తెరవగానే ఆ కుక్క ఈ బాహ్య ప్రపంచంలోకి సర్ర దూసుకుపోయింది సార్ కాదు ఆగాను సార్ ఆ రెండోది కూడా చెప్పు వ్యాపారాత్మక దృక్పథం కమర్షియల్ ఆస్పెక్ట్ సార్ ఇక మీ గుర్క బయటికి వెళ్తున్నాడు లోపలికి వస్తున్నాడు బయటికి వెళ్తున్నాడు లోపలికి వస్తున్నాడు వై Because you are paying salary to your Gurka, sir. Gurugaru. Adhe me kukka.
బయటికి లోపలికి రాలేదు. వై? బికాజ్ యు ఆర్ నాట్ పేయింగ్ సాలరీ టు యువర్ డాగ్ సర్. గుడ్ గుడ్. నీ పాలసీ చేస్తున్నాను, ఎవరితో మాట్లాడాలో చెప్పు. ఒక్క నిమిషం సార్, మా మేనేజర్ గారితో మాట్లాడండి. హలో. హలో, ఎల్ఐసి ఆఫీస్, CB11. ఐ యామ్ మిస్టర్ హర్ష్ చంద్రప్రసాద్ చౌదరి. నమస్కారం సార్, చెప్పండి సార్. మీ బ్రాంచ్ లో 2 crores పాలసీ చేస్తున్నాను. థాంక్యూ వెరీ మచ్ సార్. బట్ వన్ కండిషన్. ఏంటి సార్? మీరు శివాజీని ఒక స్మార్ట్ బాయ్ని పంపించారే. అవును సార్. వాడిని జాబులోకి తీసేయాలి. ఎందుకు సార్? ఈ బ్లడీ బగ్గర్ నా ఇంట్లో అడుగుపెట్టగానే 5 లక్షల రూపాయల కుక్క పారిపోయింది. సార్, వాడి నా దగ్గర రావడం, నేను తీసేసాను చెప్పడం, ఇదంతా డిలే అయిపోతుంది. మీరే తీసేయండి సార్. Yes. You are dismissed. సార్, గెట్ అవుట్. అదంటే 5 లక్షల రూపాయలు పైగా పెంపుడు కుక్క అరిసిందంటే ఓ అర్థం ఉంది. మరి రోడ్డు మీద అడుక్కు దెబ్బ నీకు, నేను లోకు అయిపోయానంటే ఆ హరిచంద్ర ప్రసాద్ గారు అరిచాడంటే నువ్వు కూడా ఇద్దరిని తొక్కేస్తాను. సాయంత్రానికల్లా ఈ బ్రౌన్ షుగర్ చర్లపల్లి జైలుకి వెళ్ళాలి. ఈ డైమండ్ డూప్లికేట్ రాళ్ళు చార్మినార్ దగ్గర ఉన్న హీరాలాల్ షాప్కి వెళ్ళి ఒరిజినల్ అని అమ్మాలి. ఈ క్యాష్ తీసుకెళ్ళి పోయినప్పుడు అందచేయాలి. హలో పోలీస్ స్టేషన్. ఏంటి? మీకు ఫోన్ చేసి స్మగ్లర్స్ ను పట్టించిన నేనే సార్. వెరీ గుడ్. అవార్డుగా ఏదన్నా 10 లక్షల రూపాయలు ఇప్పిస్తే. మిత్రమా, చిన్నప్పటి నుంచి స్నేహం చేసినందుకు రుణం భలే తీర్చుకున్నావురా. స్నేహం? రై, నువ్వు వాడితో కలిసి ఎన్ని స్మగ్లింగ్లు చేసావు, ఎన్ని దొంగతనాలు చేసావు చెప్పరా. సార్, నేనేం చేయలేదు సార్. నేను ఒక మామూలు ఎల్ఐసి ఏజెంట్ సార్. అవును సార్. నువ్వు మామూలు ఎల్ఐసి ఏజెంట్వి అయితే వాడు స్మగ్లింగ్ చేస్తున్న ప్లేస్ లో నువ్వెందుకున్నావురా? కుక్క తీసుకెళ్ళింది సార్. ఈ కళ్ళకి నేను ఎలా కనిపిస్తున్నాను రా? బాగా కనిపిస్తున్నారు సార్. ట్రైనింగ్ అవ్వలేదు అనుకుంటున్నావు కదా? ఇదిగోరా నా సర్టిఫికెట్ రా ఇది. అవును సార్. నిజం చెప్పరా సార్, అక్కడ నువ్వు ఎందుకున్నావురా? కుక్క తీసుకెళ్ళింది సార్. చెప్పరా సార్. నేను నిజమే చెప్తున్నాను సార్. మీకు ఏదైనా డౌట్ ఉంటే ఆ కర్రీ నా కొడుకుని అడగండి సార్. రే, నువ్వు స్మగ్లింగ్ చేస్తాంటే నేను పట్టుకున్నా, దానికి గవర్నమెంట్ నీకు ఏదో శిక్ష వేస్తున్నా. ఆడేంట్రా అక్కడ ఎందుకున్నావు అంటే కుక్క తీసుకొచ్చింది అంటాడు. నువ్వైనా నిజం చెప్పరా, ఆడు అక్కడికి ఎలా వచ్చాడు? నిజమే చెప్తున్నాను సార్. చెప్పరా. కుక్క తెచ్చింది సార్. కుక్క తీసుకెళ్ళిందట నా కొడుకుని. రే, ఈ ఒక్కసారికి నిజం చెప్పరా, నా క్యారెక్టర్ మీద నాకు నమ్మకం కలుగుతుంది. స్మగ్లర్స్, నార్కోటిక్స్ తప్పులు చేస్తారు కానీ అబద్ధం చెప్పరు సార్. వెరీ గుడ్, వెరీ గుడ్, వెరీ గుడ్. ఇప్పుడు చెప్పరా వాడు అక్కడ ఎత్తుకున్నాడు సార్? పాపం నిజానికి వాడు స్మగ్లర్ కాదు సార్, మంచివాడే. కావాలని నేను ఎరిగించాను సార్. అలాగా అయితే నేను ఆయన వదిలేస్తా, గానీ నువ్వు నిజం చెప్పరా సార్, ఆడు అక్కడ ఎందుకున్నాడు? కుక్క తెచ్చింది సార్. అలా కుక్క వల్ల నా ఉద్యోగం పోయింది, మాకు డబ్బు అవసరం చాలా ఉంది, అందుకే మిమ్మల్ని కిడ్నాప్ చేశాం.
మీ నాన్న చూస్తే డబ్బు లేవనట్లాడు, మిమ్మల్ని చూస్తే చాలా మంచివాళ్ళు ఉన్నారు. మీకు చాలా ట్రబుల్ ఇచ్చాం, సారీ అండి. మీరు ఇక వెళ్ళిపోవచ్చు. నేను వెళ్ళను. ఏమా? వెళ్తే మా నాన్న పొట్టుడికిచ్చి బలవంతంగా నా పెళ్లి చూసేస్తాడు. నేను ఇక్కడే ఉంటాను మీతో పాటు. మాతానా? ఏంట్రా ఇంకా లైట్ ఆనకుండా మాట్లా. ఇప్పుడు లేపానంటే దీన్ని నేనేది చేసి అనుకుంటది. ఇలా కంటిన్యూ అయిపోతే పోలా.